సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట. ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టడం అంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారనే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతుంది. నేను రానా? చంపేస్తారనే మామా. మామా మామా ప్లీజ్ మామా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా, ప్లీజ్ మామా. సరేనా? రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక నిమిషం, ఇక్కడికి ఏం కావాలో అడిగి చెప్తా. సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన. ఎలా మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నారా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పుడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆర్డర్ అవునా? కుమ్మీ. హలో సార్. మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? పేరెంట్స్ కొంటాక్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లలు కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరిని కనడానా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి, ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది, ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు. వెళ్ళు. సరే బాబు, వదిలేనా? తప్పు, మీ నాన్న అన్నాడు కదా.